షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఫిబ్రవరి 13న జాతీయ రహదారి బందీని జీప్రంది చేసే పిలుపుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అనాదర పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నది। రాష్ట్ర ప్రభుత్వం అనాదర పట్ల అవలంబిస్తున్న నిర్లక్ష్యం వైఖరికి నిరసనగా ఫిబ్రవరి 15 నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో నిరదక దీక్షలు ప్రారంభిస్తాం। ముందుగా వరంగల్ నుంచి ప్రారంభించబడే దీక్ష ప్రతి జిల్లా కేంద్రంలో కొనసాగేలాగా షెడ్యూల్ ప్రకటిస్తాం। అది ఫిబ్రవరి 15 నుంచి అనాదల అరిగోస దీక్షల పేరుతో ప్రతి జిల్లాలో దీక్షలు చేయబోతున్నాం। దీనికి కారణం తల్లిదండ్రులు లేని చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయినా లేదా తల్లిదండ్రులు ఎవరో తెలియని పరిస్థిలో అనాథ బిడ్డలు 2015 నాటికి 6 లక్షల మంది ఉన్నారు। ఇప్పుడు 8 సంవత్సరాలు మధ్యలో రెండు కరోనాల ప్రభావం వల్ల అనాథల సంఖ్య విపరీతంగా పెరిగింది అని చెప్పి గణాంకాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి। అట్లాంటి అనాథలకు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ మంత్రివర్గ ఉపసంఘం పేరుతో కేటీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారు। కేసీఆర్ ఇచ్చిన హామీ నిన్నటికే 7 సంవత్సరాల 7 నెలల 7 రోజులు కేటీఆర్ మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న తీర్మానాల్లో భాగంగా కేటీఆర్ ప్రకటించింది సంవత్సర కాలం దాటింది। అయినా అనాథల పట్ల అనాథలకు ఇచ్చిన హామీల పట్ల ఇటు 7 సంవత్సరాల 7 నెలల నిన్నటి వరకు 7 రోజుల క్రితం ఇచ్చిన హామీ కేసీఆర్ అమలు చేయలేదు। మంత్రివర్గం చేసిన సిఫార్సులు కూడా కేటీఆర్ ప్రకటించాడు కానీ దాన్ని అమలు చేయలేదు। కాబట్టి దిక్కుమొక్కు లేని ఆ బిడ్డల పక్షాన మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఆర్ఎస్ మొత్తం అనుబంధ విభాగాలన్నీ ఖచ్చితంగా వాళ్ళ పక్షాన నిలబడి ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నాం। ఏంటంటే తండ్రి కేసీఆర్ గారు కేటీఆర్ గారి తండ్రి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనాథలకు ప్రతి జిల్లాలో గురుకులాలు ఏర్పాటు చేస్తామన్న హామీ అదే సమయంలో అనాథలకు రిజర్వేషన్ కల్పిస్తామన్న హామీ అమలు కాలేదు। కొడుకు చెప్పిన చేసిన తీర్మానాలు అమలుకు నోచుకోలేదు। దీని బట్టి అనాథల పట్ల కేసీఆర్ ప్రభుత్వానికి ఏమాత్రం ప్రేమ లేదు అని మాటలు చెప్పడానికి కోటలు దాటినట్టుగా మాట్లాడారు కానీ చేతుల్లో మాత్రం ఒక అడుగు కూడా ముందుకెళ్ళలేదనే విషయం స్పష్టంగా రుజువవుతున్న నేపథ్యంలో దురోసోషాతు అనాథల పక్షాన మాట్లాడడానికి ఏ ఒక్క రాజకీయ పార్టీకి నోరు రాలేదు ఇంతవరకు। దురోసోషాతు అనాథల పట్ల మాట్లాడడానికి ఏ ఒక్క రాజకీయ పార్టీకి నోరు రాలేదు। ఈరోజు హామీ ఇచ్చి తల్లిదండ్రులు లేని తల్లిదండ్రులు ఎవరో తెలియని పిల్లలకు కేసీఆర్ హామీ ఇచ్చి 7 సంవత్సరాల 7 నెలలు ఎలాంటి బిల్లునైనా లోక్సభలో రాజ్యసభలో నెగ్గించుకునే శక్తిగల బీజేపీ షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశాన్ని మాత్రం మూలకు పెడుతూ వచ్చింది। ఒకవైపు వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పి పదే పదే హామీలు ఇస్తున్నది బీజేపీ, వర్గీకరణ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నది కూడా బీజేపీ। చేయాల్సిన విజ్ఞప్తులన్నీ చేశాం, ఇవ్వాల్సిన వినతిపత్రాలు ఇచ్చాం, భారతీయ జనతా పార్టీలో ఉండబడే పెద్దలందరినీ కలిసి మాట్లాడుతూ వచ్చాం కానీ వర్గీకరణ సమస్య పరిష్కరించే విషయంలో మాత్రం వాళ్ళ నిర్లక్ష్యాన్ని విడనాడట్లేదు। ఇట్లాంటి పరిస్థితుల్లో ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలోనూ
మరొక వైపు ఆంధ్రప్రదేశ్ లోను ఉద్యోగ నియమాలకు సంబంధించిన ప్రక్రియ నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి షెడ్యూల్ కులాల వర్గీకరణ జరుగుతేనే మాదిగ ఉపకులాల విద్యార్థులకు నిరుద్యోగులకు న్యాయమైన వాట విద్యారంగంలోను ఉద్యోగ రంగంలోను వస్తది అది జరగనంత కాలం వర్గీకరణ లేనంత కాలం మా జాతి బిడ్డలకు ఉపకులాల బిడ్డలకు అన్యాయం జరుగుతుంది ఇట్లాంటి పరిస్థిలో షెడ్యూల్ కులాల వర్గీకరణ చేయకుండా జాప్యం చేసే బీజేపీ వల్లనే మాకు అన్యాయం జరుగుతుందని విషయం రుజువవుతాది కాబట్టి గత ఎన్నికల 2014 ఎన్నికల కంటే ముందు ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వచ్చిన నరేంద్ర మోడీ గారు ఎస్సీ వర్గీకరణకు హామీ ఇచ్చాడు ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి 13వ తారీఖు నాడు ప్రధానమంత్రి హోదాలో మళ్ళీ హైదరాబాద్ మళ్ళీ రాబోతున్నాడు ఆయన వస్తున్న రోజే మా ఆవేదన రోడెక్కాలని ఆయన వస్తున్న రోజే మా ఆకాంక్ష ఏందో రోడ్ మీదనే తెలియజెప్పాలని ఒక నిర్ణయం కోసమే ఈ నెల 13న ప్రధానమంత్రి హైదరాబాద్ వస్తున్న సమయంలోనే విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిని దిగ్బంధం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం పిలుపునిస్తున్నాం చట్టబద్ధత కల్పిస్తామని పదే పదే హామీలు ఇచ్చిన బీజేపీ పెద్దలు ఆ హామీలను నిలబెట్టుకోవడంలో తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఫిబ్రవరి 13న విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిని దిగ్బంధం చేయాలని నిర్ణయం తీసుకున్నాం ఉదయం 10 గంటల నుంచి మొదలయ్యే దిగ్బంధం రాత్రి 10 గంటల వరకు కొనసాగించాలని మాదిగ ఉక్కలాల ప్రజలకు వర్గీకరణ సమర్థించే అన్ని పక్షాలకు పిలుపునిస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం ఎంఆర్ఎస్ ఆవిర్భవించిన తర్వాత మొదటి నుంచి వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పే పార్టీ బీజేపీ కింది స్థాయి నేతల నుంచి మొదలుకొంటే ప్రస్తుతం ప్రధానమంత్రిగా ఉండబడే గౌరవ నరేంద్ర మోడీ గారి వరకు వర్గీకరణ చేస్తామని హామీలు ఇచ్చిన పెద్దలే ముఖ్యంగా ఈ దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు 2013లో ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వచ్చినప్పుడు గౌరవ పెద్దలు వెంకయ్య నాయుడు గారి సమక్షంలో గౌరవ ప్రస్తుత కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారి సమక్షంలో గౌరవ హర్యానా గవర్నర్ పెద్దలు బండారు దత్తాత్రేయ గారి సమక్షంలో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే వర్గీకరణ చేస్తామని స్పష్టంగా హామీలు ఇవ్వడం జరిగింది కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మొదటి విడతకు అధికారం వచ్చింది రెండో విడతకు అధికారం వచ్చింది మళ్ళీ మూడో విడత ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో కూడా షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం పరిష్కారం కాలేదు లోక్సభలో రాజ్యసభలో సంపూర్ణ మెజారిటీ గల బీజేపీ వాళ్ళకు కావాల్సిన వాళ్ళు తెచ్చుకోవాలనుకున్న బిల్లులన్నీ ఆమోదించుకుంటూ వస్తున్నారు 24 గంటల్లో 48 గంటల్లో లోక్సభలో రాజ్యసభలో బిల్లుల వర్గీకరణ సమర్థించే అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు రేపు విజయవాడ హైదరాబాద్ రహదారి దిగ్బంధాన్ని జయప్రదం చేసే విషయంలో అండగా నిలబడాల్సిందిగా మద్దతు ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అదే సమయంలో మన ఆకాంక్షను తెలియజెప్పడానికి మన లక్ష్యాన్ని సాధించడానికి జాతి యావత్తు రోడెక్కాలని రోడెక్కకపోతే భారతీయ జనతా పార్టీ మరింత కాలం జాప్యం చేసే ప్రమాదం ఉన్నదని జాప్యం జరిగినంత కాలం మాదిగ నిరుద్యోగ యువకులు నష్టపోతున్నారనే విషయం గ్రహించి
మాదిగల శక్తిని మాదిగల సంకల్ప బలాన్ని మాదిగల ఐక్యతని ఖచ్చితంగా ఫిబ్రవరి 13వ తారీఖు నాడు విజయవాడ హైదరాబాద్ రహదారిని దిగ్బంధం చేయడం ద్వారా నిరూపించాలని చెప్పి నేను పిలుపునిస్తున్నాను. నుంచి మర్చిపోవడానికి కారణం ప్రతిపక్షాలు ఈ అంశాన్ని గట్టిగా మాట్లాడకపోవడానికి కారణం వాళ్ళు ఓటర్లు కాకపోవడమే. ఓటు రాజకీయాలే దేశంలో ఇవాల నడుస్తున్నాయి. ఏ సంక్షేమ పథకం అమలు జరగాలన్నా ఏ అభివృద్ధి కార్యక్రమం అమలు జరగాలన్నా మీ ఎనక ఓట్లు ఎన్ని ఉన్నాయి ఆ ఓట్లు మాకు ఎన్ని ఇస్తారనే కోణంలో చూస్తున్నారే తప్ప సమస్య న్యాయమా కాదా అనే కోణం నుంచి చూసే రాజకీయాలు ఇప్పుడు కనిపించట్లేదు. మానవత్వంతో తీసుకోవాల్సిన నిర్ణయాలను కూడా ఓటుతోనే కొలుస్తున్నారని చెప్పి తీసుకొస్తున్నాను. కేసీఆర్ ప్రభుత్వం హామీలు ఇచ్చి అమలు చేయకపోవడానికి కారణం మంత్రివర్గ తీర్మానాలు అమలు జరగకపోవడానికి కారణం ప్రతిపక్షాలు వీళ్ళ పట్ల మాట్లాడకపోవడానికి కారణం వాళ్ళ దగ్గర ఓటు లేకపోవడమే. వాళ్ళ దగ్గర ఓటు లేదనడానికి రెండు సాక్ష్యాలు ఏంటంటే అనాథలంటేనే తల్లిదండ్రులు లేని పిల్లలు కాబట్టి వీళ్ళకు తల్లిదండ్రులు ఉన్నా వాళ్ళు ఓట్లు వస్తాయని అనుకునే వాళ్ళేమో కాబట్టి తల్లిదండ్రులు లేని పిల్లలు కాబట్టి ఏసేటోళ్ళు ఉండరు. ఇక అనాథలు అనబడుతున్న వాళ్ళు ముఖ్యంగా తల్లెవరో తండ్రి ఎవరో వాళ్ళ కులం ఏందో మతం ఏందో తెలియని పిల్లలు అనాథాశ్రమంలో మగ్గుతుంటారు వాళ్ళకు ఓటు ఉండడానికి వాళ్ళ ఊరే తెలియనప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు తెలియనప్పుడు వాళ్ళకి ఆధార్ కార్డు లేనప్పుడు వాళ్ళకి ఎలాంటి గుర్తింపు కార్డు లేనప్పుడు వాళ్ళకు ఓటు ఉండడానికి కూడా అవకాశం లేదు. 18 సంవత్సరాల పిల్లలేమో అనాథాశ్రమంలో మగ్గిపోతున్నారు. 18 సంవత్సరాల తర్వాత ఆ బిడ్డలు ఎక్కడ బతుకుతున్నారో తెలియట్లేదు. 18 సంవత్సరాల తర్వాత ఆ బిడ్డలు అనాథాశ్రమం నుంచి బయటికి వెళ్ళాక ఎక్కడ బతుకుతున్నారో తెలియట్లేదు. కానీ ఎక్కడ బతుకుతున్నారో తెలియని వాళ్ళ గురించి ఎందుకు నిర్ణయాలు తీసుకోవాలి? తల్లిదండ్రులే లేనప్పుడు ఓట్లు రానప్పుడు మనం ఎందుకు అమలు చేయాలని చెప్పి అధికార పక్షం అనుకుంటున్నట్టుకున్నది, ప్రతిపక్షాలకు అట్లనే భావించుకున్నట్టుకున్నది. కాబట్టినే అధికార పక్షం హామీ ఇచ్చింది అమలు చేయలేదు, ప్రతిపక్షం దాని గురించి మాట్లాడుతుంది. స్మార్ట్ కార్డు రిలీజ్ కావాలి. ఈ రోజు వరకు ఏ ఒక్క స్మార్ట్ కార్డు రిలీజ్ కావలేదు. తండ్రి ఇచ్చిన హామీలకు దిక్కు లేకుండా పోయింది. కొడుకు చేసిన తీర్మానాలు చెత్త బుట్టలు పడేయడం జరిగింది. రెండో విషయం, తీర్మానంలో భాగంగా జిల్లాకు ఒక రెసిడెన్షియల్ ఖచ్చితంగా అనాథలకు ఏర్పాటు చేసే తీర్మానం తండ్రి ఇచ్చిన హామీని ధృవీకరించినట్టుగా తీర్మానం జరిగింది. తండ్రిది నోటితో వచ్చిన మాట, కానీ కొడుకుది తీర్మానం రూపం వచ్చిన మాట. నోటికొట్టుతో వచ్చిన మాట దానికి విలువ లేకుండా పోయింది, తీర్మానాలు చేసినా కూడా దిక్కు లేకుండా పోయింది. అదే సమయంలో మూడో విషయం, అనాథ పిల్లలే అక్రమ రవాణా గురవుతుండ్రు. అనాథ పిల్లల చేత యాచన వృత్తి చేయించే విధంగా కొంతమంది దుర్మార్గం ప్రయత్నిస్తుండ్రు. అనాథలను అక్రమంగా రవాణా చేస్తున్నారు. అనాథల చేత యాచన చేపిస్తున్నారు. దీన్ని అరికట్టడానికి అక్రమ రవాణా చేసే వ్యక్తుల మీద, అదే సమయంలో వారి ద్వారా యాచన చేపిస్తున్న వ్యక్తుల మీద ఖచ్చితంగా పీడీ యాక్ట్ ప్రయోగించాలని చెప్పి తీర్మానం చేసి సంవత్సరం కాలం దాటింది. కానీ ఎక్కడ కూడా దీన్ని అమలు చేసినట్టుగా ఎక్కడా దాఖలాలు కనిపించట్లేదు. దీన్ని అమలు చేయడానికి ఎక్కడ ప్రయత్నం చేసిన రికార్డు మాత్రం కనిపించట్లేదు. అంటే అక్రమ రవాణా కొనసాగుతుందని మీరే అంగీకరించి వాళ్ళతో యాచన వృత్తి చేపిస్తున్నారని చెప్పి మీరే తీర్మానాలు చేసి దాన్ని అరికట్టడంలో మాత్రం మీరు నిర్లక్ష్యం వహిస్తుండ్రు అనడానికి ఒక్క కేసు నమోదు కాకపోవడమే సాక్ష్యం. నాలుగోది, ఇప్పటికీ అనాథాశ్రయాలు ఎవరైతే నిర్వహిస్తున్నారో వాటిని ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని దాన్ని ప్రభుత్వమే అనాథాలకు సంబంధించిన ప్రత్యేకంగా కురుకులాలుగా తీర్చిదిద్దాలని చెప్పి తీర్మానం చేసింది. అన్ని రకాలుగా సదుపాయాలు కల్పించాలని చెప్పి తీర్మానం చేసింది.
కానీ ఈ తీర్మానాన్ని కూడా దిక్కు లేకుండా వేయ అదే సమయంలో అనాదల కోసం అనాదల కోసం దేశం మొత్తం గర్వ నిరవధిక దీక్షలకు నిర్ణయం తీసుకున్నాం అదే సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీ 7 సంవత్సరాల 7 నెలల కృతం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం అనాదలకు ప్రత్యేకంగా అనాదలకు జిల్లాకు ఒక గురుకుల పాఠశాలను ప్రారంభిస్తామని చెప్పాడు మొట్టమొదటి గురుకుల పాఠశాల మొట్టమొదటి గురుకుల కళాశాల యాదగిరి గుట్టలో ప్రారంభిస్తామని హామీ ఇచ్చాడు అది ప్రారంభించడానికి ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆహ్వానిస్తామని చెప్పాడు కానీ ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి పదవి కాలం అయిపోయి దిగిపోయాడు మధ్యలో రామనాథ్ కోవింద్ గారు రాష్ట్రపతి పదవి కాలం అయిపోయింది ఇప్పుడు ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయడమే కాదు యాదాద్రి సందర్శించి కూడా పోయింది కానీ కేసీఆర్ మాత్రం యాదాద్రి గుట్ట మీద ఏర్పాటు చేస్తామన్న అనాదల కోసం ఏర్పాటు చేస్తామన్న ఆ గురుకుల కళాశాల ఏర్పాటు చేయలేదు జిల్లాకు ఒకటి ఏర్పాటు చేస్తామన్న హామీ ఏ ఒక్కటి కూడా ఏర్పాటు చేయలేదు అనాదలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఏర్పాటు చేస్తామని 7 సంవత్సరాల 7 నెలల నిన్నటి 7 రోజుల క్రితం హామీ ఇచ్చాడు ఎక్కడ కూడా ఆ నిర్ణయానికి చట్టరూపం ఇవ్వలేదు అంటే కేసీఆర్ హామీలకే పరిమితమైనటువంటి అనాదల విషయంలో అనేందుకు ఇవి రుజువులు మాత్రమే మీ ముందు చూపెడుతున్నా నేను ఇకపోతే తండ్రి కంటే హామీలు ఇచ్చే విషయంలో కొడుకు గనుడు అన్నట్టుగానే కనిపిస్తున్నాడు తండ్రి కంటే హామీలు ఇచ్చే విషయంలో విశ్వరించే విషయంలో కొడుకు కేటీఆర్ కూడా గనుడులాగానే కనిపిస్తున్నాడు అందుకు సాక్ష్యంగా 2022 జనవరి 8న అనాదల మీద తీసుకోవాల్సిన నిర్ణయాల మీద మంత్రివర్గ ఉపసంఘం చాలా తీర్మానాలు చేసింది ఈ తీర్మానాలను పత్రికలకు వివరించింది కూడా కేటీఆర్ గారే ఈ తీర్మానాలను ఆయన చెప్పిన దాని ప్రకారమే అనాదలకు ప్రత్యేకంగా స్మార్ట్ కార్డులు ఇస్తాం స్మార్ట్ కార్డు ఇవ్వడం ద్వారా వాళ్ళకు క్యాష్ సర్టిఫికెట్ అవసరం ప్రతిపక్షాలు అధికార పక్షం నుంచి వచ్చిన ప్రతి లోపాన్ని ప్రతి హామీని ఎత్తి చూపే ప్రతిపక్షాలు వీళ్ళ పట్ల ఏనాడు మాట్లాడలేదంటే దానికి కారణం అంతకంటే వేరే ఏం కనిపించట్లేదని కూడా మీ దృష్టికి వస్తున్నాను నేను వాటి మానవతా దృష్టితో చూడాల్సిన చాలా సమస్యలు కూడా ఓటు కోణంలోనే మరుగున పడుతున్న సమయంలో ఓటు అనే అంశాన్ని పక్కకు పెట్టి మానవతా దృష్టితో తీసుకోవాల్సిన నిర్ణయాలని మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలు తీసుకోవాల్సి వచ్చిందనేసి కూడా గుర్తు చేస్తున్నాం అందులో భాగమే ఖచ్చితంగా అనాదలకు ఇచ్చిన హామీలు అమలు చేయనప్పుడు గుర్తు చేయడానికి ప్రతిపక్షాలు ముందుకు రానప్పుడు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ముందుకు వచ్చిన ఈ సమయంలో వాళ్ళ పక్షాన గట్టిగా నిలబడడం కోసమే పోరాటం చేయడం కోసమే ఫిబ్రవరి 15 నుంచి రోజుకొక జిల్లా చొప్పున దీక్షలు ప్రారంభిస్తాం ఆ దీక్షలు 33 జిల్లాల్లో కొనసాగించిన తర్వాత మళ్ళీ రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో ఉద్యమం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం ఏదేమైనా ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్ర నిర్లక్ష్యాన్ని నిండగట్టడానికి రోడెక్కబోతున్నాం ఫిబ్రవరి 13న అనాదలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయనందుకు నిరసనగా అన్ని జిల్లా కేంద్రాల్లో రోజుకొక జిల్లా చొప్పున దీక్ష చేయబోతున్నాం కేంద్రం వర్గీకరణ చేయకపోయినా భారీ మూల్యం రాజకీయంగా చెల్లించక తప్పదు భవిష్యత్తులో అనాదలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే కేసీఆర్ ప్రభుత్వం కూడా భవిష్యత్తులో మూల్యం చెల్లించుకుంటుందనే విషయం కూడా మేము గుర్తు చేస్తూ హెచ్చరిస్తున్నాం